సో అది మొత్తానికి చూసుకుంటే రసవత్తరంగా జరిగాయి ఎన్నికలు. ఇంకా రిజల్ట్ 23న వెలువడిపోతున్నాయి. జగన్ నేను గెలుస్తానంటే చంద్రబాబు నాయుడు నేను గెలుస్తానంటూ చెప్తూ వస్తున్నారు. అంటే అధికారం గెలుస్తా, అధికార పక్షం గెలుస్తుందా, ప్రతిపక్షం గెలుస్తుందా, ఎవరు గెలుస్తారంటారు? వీళ్ళు చెప్తున్నంత ప్రభంజనాలు ఉన్నట్టుగా అయితే కనిపించటం లేదు. మనకు తెలియని అదృశ్య ప్రభంజనం ఏదైనా ఉంటే ఫలితాల తర్వాత తెలియాల్సిందే. రెండు పార్టీలు కూడా మేమంటే మేమని ఒక మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నాయి, కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు మటుకు ఉభయంలో కావాల్సినంత అభద్రత ఉంది. జగన్ వేవ్ చాలా ఎక్కువగా ఉందనేది ఆయన అనుకూలించే వాళ్ళు లేదా తెలుగుదేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా చెప్తున్నటువంటి మాట. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. వీళ్ళల్లో చాలామంది వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసి ఉండొచ్చు, జనసేనకు కూడా ఓట్లేసి ఉండొచ్చు, వ్యతిరేకత ఒకటి నిజం. కానీ ఒక ప్రో జగన్ వేవ్ ఏదో ఉంది, ఛాన్స్ ఇవ్వాలనేది ఉందా, పెద్దగా ఉందని నేను అనుకోవడం లేదు. ఒక టైట్ ఫైటే జరిగింది రాష్ట్రంలో. చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు హంగ్ అసెంబ్లీ రాలేదు, ఎప్పుడూ రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా రాదనుకోవడం కూడా అది కూడా సమంజసం కాదు. కేంద్రంలో హంగ్ వస్తుందని ఇంతగా జోస్యాలు చెప్పేవాళ్ళు, రాష్ట్రంలో హంగ్ వస్తుందని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు అంత బాధపడుతున్నారో మనకు తెలియదు. కాబట్టి ఒకటైతే నిజం, సైలెంట్ వేవ్స్ని ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరు. మన సర్వేలు వీళ్ళు చెప్పే చాలా విషయాలు అశాస్త్రీయంగాను అసందర్భంగా కూడా ఉన్నాయి. వాటిని దగ్గరగా ఉండి వింటే వాళ్ళు జగ్రాఫికల్గా ఏ జిల్లాలో ఏది ఉంది, లేకపోతే ఎక్కడ ఏ కులం ఉంది, ఇలాంటివి కూడా చాలా తప్పులు చెప్పడం గమనిస్తున్నాం మనం. సో ఒక విధమైన ఉజ్జాయింపుగానే ఈ కథ ఎక్కువగా నడుస్తున్నట్టుగా ఉంది. ప్రజల్లో తీవ్రమైన రాజకీయ విభజన ఉంది కాబట్టి పోటాపోటీగా ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అది హంగుకు దారితీస్తున్నా కానీ మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. హంగు ఎంత ఉంటుంది, 10 తేడానా 5 తేడానా అనేది వేరే విషయం, కానీ హంగ్ ఫలితాలు వచ్చినా మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వేవ్స్ పెద్దగా ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా విశ్రాంతి తీసుకోకుండా అదే పనిగా జాతీయ స్థాయిలో తిరగడం కూడా కొన్ని సందేహాలు కలిగిస్తుంది. ఆయన ఫోకస్ రాష్ట్రం మీద పెట్టకుండా, అంటే రాష్ట్రం ఏమైనా కానీ నేను జాతీయ స్థాయిలో ఉందామనే ఒక ఆలోచనతో ఏదైనా చేస్తున్నారా అనే ఒక సందేహం కూడా కొంచెం ఆయనే అవకాశం ఇస్తున్నారు. దాన్ని ఇప్పుడు చూస్తే కానీ ఎక్కడ చూసినా విశ్లేషణలు, సర్వేలు, లేదంటే ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుందని సీనియర్ జర్నలిస్టులు చెప్తూ ఉన్నారు. అది కూడా చెప్పే మాట ఏంటంటే, ఎలా చెప్తున్నారు అని బయట అనుకుంటున్నారంటే వాళ్ళ కమ్యూనిటీకి దగ్గరగా ఉండి, లేదంటే వాళ్ళ ఆ పార్టీలకు వాళ్ళు ఫేవరెటిజం చూపిస్తున్నారు అని ఈ విధంగానే విశ్లేషణలు చేస్తున్నారు అని చెప్తున్నారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు సమాజంలో కులతత్వం ఎంతగా ప్రబలిందని మీరు చెప్పినప్పుడు దానికి జర్నలిస్టు సోదరులు మటుకు దానికి చాలా అతీతంగా వీళ్ళు సర్వజ్ఞానంలాగా ఉంటారని మనం ఆశించడం, వీళ్ళకు కూడా ఉంటాయి. రెండోది, వీళ్ళకు కూడా విధేయతలు, వీళ్ళు ఏ సంస్థలో పనిచేస్తున్నారు అనేది కూడా ఉంది. నాకు తెలుసు చాలామంది, మేము చర్చలకు వెళ్తే చాలా తలనొప్పి ఏంటంటే ఆ యాంకర్ అనేవాడు ఛానల్ మారి ఉంటాడు, ఆ నాయకుడు అనేవాడు పార్టీ మారి ఉంటాడు. ఏ ఛానల్లో మాట్లాడుతున్నామో, ఏ పార్టీతో మాట్లాడుతున్నామో తెలీదు. అనేక సార్లు టీడీపీ వాళ్ళు వైసీపీలో, తెలంగాణలో అయితే చాలామంది టీఆర్ఎస్లో చేరి ఉంటారు. మనకేమో చూడగానే అది వరకు వాడితో టీడీపీ వాడుగానో కాంగ్రెస్ వాడుగానో మాట్లాడి ఉంటాం, మనకి ఇప్పుడు అర్థం కాదు. అలాగే ఛానల్లో చర్చ నిర్వహించే ఆయన కూడా అప్పటికి 3 ఛానల్లో మారి ఉంటాడు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి కూడా వాళ్ళు చెప్తుంటారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ వాళ్ళ స్థానాన్ని బట్టి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకోటి, అంతిమంగా ఎవరో వారికి అనుకూలంగా చెప్పాలి కదా. మీరు చెప్పిన మనుషులను మీ మీద ముద్రేస్తారు కదా. మీరు వైసీపీకి చెప్తున్నారు, మీరు టీడీపీకి చెప్తున్నారు అని కన్విక్షన్తో చెప్తే మీరు అన్నట్టు దానికి ఒక అంచనా, ఈ అంచనా వల్ల నేను ఇలా చెప్తున్నాను, ఈ ఆధారం వల్ల నేను ఇలా, ఒక హేతుబద్ధత దాంట్లో ఏదన్నా కనిపిస్తే మనం దాన్ని వినొచ్చు, విని విమర్శించుకోవచ్చు. కానీ మీరు అన్నట్టు ఎక్కువ మంది ఊకదంపుడుతో, ఆ ఇష్టాయిష్టాలతో, ఇష్టం వేరు వాస్తవం వేరు, అంచనా వేరు ఆశ వేరు, ఆ తేడా లేకుండా పోతున్న మాట మాటకు నిజమే. రెండవది, సోషల్ మీడియా అనేది అలాగే సర్వేలు అనేవి కూడా వ్యాపారంగా మారిపోయిన తర్వాత అదే పనిగా దీన్ని సాగదీసి ఇప్పుడు సర్వే సంస్థల్లో మాట్లాడే తీరు ఎలా ఉందంటే, ఇంకా వారం ఉంటే మా దుకాణాలు అయిపోతాయి కాబట్టి ఏదో ఇన్నిసార్లు చెప్పరు, లేకపోతే వాళ్ళే అదే పనిగా ఎంతవరకు వచ్చిందంటే గుడివాడలో ఏం జరుగుతుంది, ఇంకా మీరు మాకు హిందూ పూర్ గురించి చెప్పండి, ఇంకా మాకు అంటే ఏంటంటే సర్వే మరీ అంత మైక్రో లెవెల్కి వెళ్ళి సర్వేలు చేసేసి చెప్పిన తర్వాత వాటి సర్వేలు అనలే మనం, రిజల్ట్స్ అనాలి. ఇంకా ఇప్పుడు ప్రతి నియోజకవర్గం కూడా చెప్తూ, ప్రతి నియోజకవర్గము అందులో కూడా ఇది అని, అంటే ఇది ఒక విధమైన బిజినెస్ లాగా మారిపోయింది. ఎప్పుడు బిజినెస్సే కానీ ఇప్పుడు ఆ బిజినెస్ మరీ శృతి మించినటువంటి ఒక ధోరణి పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కువ సైట్స్ రావడం, అవసరం రావడం కూడా దానికి ఒక కారణం కావచ్చు. ఈ అయితే మీ ఇద్దరు చెప్పిన సర్వేలు మళ్ళీ ఏకీభవించవు. సర్వే నిజంగా శాస్త్రీయంగా చేస్తే ఇంచుమించుగా ఉండాలి కదా, తప్పినా నిజమైన. కాబట్టి వీటిని నేను పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ సర్వేశ్వరులు చాలామంది అప్పుడే సర్దుకోవడం మొదలుపెట్టారు.
ఇక ముగ్గురు కూడా మూడు నినాదాలు చెబుతూ ఉన్నారు. భవిష్యత్తు నేనిస్తానంటే నేనిస్తానని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఇక 25 సంవత్సరాల భవిష్యత్తు, 25 కేజీల బియ్యం కదని పవన్ కళ్యాణ్. అసలు మీ మనసులో మాట ఏంటి ఈ ముగ్గురు నినాదాల మీద? ఎవరు గెలుస్తారంటున్నారు? ఏ నినాదం ప్రజల్లోకి వెళ్ళింది అని అనుకుంటున్నారు? ఈ ఎన్నికలు ప్రధానంగా వైసీపీ టీడీపీ మధ్యలోనే జరిగాయి. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ టీడీపీ మధ్యలోనే ఎన్నికలు ప్రధానంగా జరిగాయి. కానీ పవన్ కళ్యాణ్ జనసేన ఉండి ఉండకపోతే ఎన్నికలు రక్తి కట్టి ఉండేవి కాదు. ఈ ఎన్నికల్లో ఒక తృతీయ శక్తి, తృతీయ ప్రభావం, అసలు మాట్లాడడానికి ఏమీ మిగిలి ఉండేది కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఒక మూడో శక్తి ఉండబట్టి దానికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఇది ఏ మేరకు చీలుస్తుంది అనేది ఒకటి. రెండవది, వాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడం 2010 నుంచి చూస్తున్నాం. నువ్వు వెన్నుపోటు పొడిచావంటే నువ్వు కేసులు అవినీతి పరుడివని, ఇది తప్ప వేరే ఎజెండా లేదు వాళ్ళిద్దరికి కూడా. కాబట్టి అందులో ప్రజల ఎజెండా, యువత ఎజెండా, లేకపోతే ఇందాక మీరు అడిగినట్టుగా పబ్లిక్ హెల్త్, ఉద్యానం కిడ్నీసు, మంగళగిరి చేనేత కార్మికులు, ఇలాంటివి ఒక ఎమోషనల్గా తెచ్చి పెట్టడంలో, అందులో కూడా పోరాడే కమ్యూనిస్టులతో జతగట్టడంలో పవన్ కళ్యాణ్ చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేశాడు. ఇంక అందులో ఇప్పటికీ ఆ పాత్ర చాలా, భవిష్యత్తులో ఫలితాల్లో ఓట్లు ఎన్ని వస్తాయి అనేది వేరే విషయం. ఆయన అది పాతికేళ్ల రాజకీయం అంటున్నాడంటే ఇప్పుడే నేను కీలకం కాదు, ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు అనేది ఆయన ఆబ్వియస్గా ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. రెండోది, ఈ మదించిన రెండు పార్టీల మధ్యలో కొత్తగా వచ్చిన పార్టీ ఇప్పటికిప్పుడు ఏ 100 స్థానాల్లో తెచ్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ కుర్రాళ్ళు కూడా అనుకోవడం లేదు. ఎవరు అనుకుంటారు? కాకపోతే అసలు దాన్ని గౌరవం లేకుండా మాట్లాడటం, చులకన చేయటం, అవహేళన చేయడం, అది ఇక్కడ సమస్య అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఆ విషయంలో తప్పకుండా మీరు మూడు నినాదాలు ఎలా చూసుకోవాలనుకుంటే కనుక, తెలుగుదేశం పార్టీ ఎదురీ తీరుతూ అధికారాన్ని కాపాడుకున్నా కానీ అది ఒక ఎండుకు చేరుకుంటూ ఉంది. ఇంకా అది ఏర్పడింది కూడా 83 ఏళ్ళు కదా, 36 ఏళ్ళు అయిపోయింది. ఈ రామారావు గారు, చంద్రబాబు వచ్చి దాన్ని కాపాడాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఆయన 10 నుంచి ఎదురీస్తున్నాడు, ఇప్పుడు కూడా గెలవకపోతే ఎట్లా అస్తిత్వ పోరాటం. ఈ ఇంత అస్తిత్వ సమస్య పవన్ కళ్యాణ్కి ఏం లేదు. పవన్ కళ్యాణ్కి విశేషమైన అభిమానులు ఉంటారు. వాళ్ళు గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ఆయనకు అభిమానులు, ఆయన బేసు కొనసాగుతుంది. అది తప్పకుండా విజయాలు కూడా బాగానే ఉండొచ్చు, ఓటింగ్ బాగా రావచ్చు. అంత ఓటింగ్ వస్తే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పెరిగారు కాబట్టి సీట్లు ఎన్ని వచ్చాయి అనేదే కాకుండా ఈ 15% ఓట్లు వచ్చాయండి, ఇది ఒక పెద్ద ఫోర్స్. ఇందాక మనం చెప్పుకున్న సోషల్ ఫోర్స్ అనేది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ మేరకు అతను బాగా జయప్రదమైనట్టే మనం భావించాల్సి ఉంటుంది. మూడవది, ఈ వ్యర్థ వివాదాల్లో అతను ఎక్కువగా భాగస్వామి కాలేదు. రోజు ఏదో ఒక ప్రకటన చేయాలి, రోజు ఎదుటిని ఎలా తిట్టాలి అన్నది మిగతా ఇద్దరు చేసినంత పని ఆయన చేయలేదు. ఇద్దరిని తన చేసే విమర్శ తను చేశాడు, పోరాటం అయిపోయింది, తన పని మళ్ళీ భవిష్యత్తుకు సిద్ధమవుతున్నాడు. నేను అనుకుంటాను దీర్ఘకాలం పాటు అతను ఉంటాడు అని కూడా నేను అనుకుంటున్నాను. ఎస్ సార్, ఈ రెండు పార్టీలు కూడా చూస్తే కానీ చంద్రబాబు నాయుడు కోర్టు స్టేలు తెచ్చుకున్నాడని జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు, ఈ విధంగా ఒకరిపై ఒకరు తిట్టిపోసుకుంటూ వస్తున్నారు. ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా, ఏ ఒక్క పార్టీ వాళ్ళు కూడా మా నాయకుడు ఇంత గొప్పవాడు లేదంటే ఇంత నీతిపరుడు అని చెప్పిన ఆ సందర్భం ఎక్కడ మనం చూడలేదు. మరి ఆ విషయంలో నాగబాబు మాట్లాడి నిన్న కూడా ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా విమర్శించడానికి ఏమీ వీళ్ళ దగ్గర ఏమీ లేదు. అంటే ఒకటి, రాజకీయాల్లో ఎక్కువగా కొత్తగా 5 ఏళ్ళ కిందటే వచ్చారనే విషయం పక్కన పెడితే, ఆయన 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా ఆయన కూడా, అందుకనే మరీ వ్యక్తిగత విషయాలు అన్నారు, అది ప్రజలు స్వీకరించలేదు. సో ఆ విషయంలో ఆయన ఈ విమర్శలు వివాదాలకు అతీతంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతగా ఉలిక్కి పడుతున్నారు, లేదా ఎందుకు ఇంతగా ఇబ్బంది పడుతున్నారంటే, మోడీ మళ్ళీ వస్తే కనుక సిబిఐ దగ్గర తన మీద పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు వాటిని తీసుకొని వేటాడతాడేమో, నన్ను అరెస్ట్ చేస్తారేమో, ఇలాంటి మాటలు కూడా చంద్రబాబు చాలాసార్లు చెప్పున్నారు. జగన్ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. నాకెవరో చెప్తున్నారు, మీకు తెలియదు ఆ జగన్ మీద కేసులన్నీ అసత్యాలన్నీ. కేసులు సత్యం, కేసుల్లో సత్యాసత్యాలు ఏంటనేది కోర్టులు కదా తేల్చాలి. కేసులు సత్యమైనప్పుడు వాటి గురించి మాట్లాడకుండా ఎలా ఉంటామండి, ఎవరి మీద కేసు అయినా సరే. కాబట్టి చంద్రబాబు మీద ఫిర్యాదులు సత్యం, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు సత్యం. ఈ రెండింటి వల్లనే మోడీ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు లోపరుచుకోగలిగారు, చంద్రబాబును ఆయన బెదిరించగలుగుతున్నారు. కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు వాళ్ళు సాగదీయచ్చు కదా. కాబట్టి కేసుల రేస్ ఒకటి ఏపీలో ఉంది, ఈ బెడద పవన్ కళ్యాణ్కు లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట ఏంటంటే, నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజల్లో మార్పు తీసుకొస్తాను, మార్పు కోసం వచ్చానని. మరి ఈ పవన్ కళ్యాణ్ ప్రజలతోనే ఉంటారా, లేదంటే మళ్ళీ రాజకీయాల నుంచి సినిమా రంగం వైపు వెళతారా?
అసలు సినిమా కథలు వింటున్నాడు పవన్ కళ్యాణ్ అది ఇది ఇలాంటి కథలు ఇప్పటికే ప్రచారంలో పెట్టారు. ఏది ఇది పోలింగ్ ముగిసిన రెండో రోజు నుంచి మేము చర్చలకు వెళ్తే కథలు వింటున్నాడు సినిమాలు వీళ్ళకి ఎవరు అడ్వాన్సులు ఇచ్చారో మనకు తెలియదు. కానీ నేను ఒక మాట అయితే చెప్పాను, నేను ఆల్రెడీ ఓ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఎన్టీ రామారావు గారు మార్చిలో పార్టీ పెట్టిన తర్వాత అక్టోబర్లో మళ్ళీ యాక్ట్ చేశాడు, నా దేశం సినిమా తీశాడు. 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడని చెప్తుంటారు కదా, 9 నెలల్లో 4 రోజులు ఆయన సినిమాకి కేటాయించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ చేసి సినిమా దాదాపు పూర్తి చేశాడు. విశ్వామిత్ర వేషంలో ఆయన ఫైళ్ళ మీద కూడా సంతకం పెట్టాడు. ఆ తర్వాత సామ్రాట్ అశోక, మహాకవి శ్రీనాథ, మేజర్ చంద్రకాంత్ ఈ సినిమాలన్నీ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉండి ఆయన ఈ సినిమాలన్నీ కూడా తీశాడు. ఇందులో మేజర్ చంద్రకాంత్ ఒకటి, మోహన్ బాబు తీశాడు, అది హిట్ అయింది. సో రామారావు గారు మళ్ళీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని నిరూపించుకున్నాడు అన్నారు. ఏమండి రామారావు గారు మాట్లాడితే మహానాయకుడు అది అనే అనుకుంటాం మనం అందరం గౌరవిస్తాం, ఆయన అధ్యక్ష హోదాలో ఉండి అర డజన్ సినిమాలు తీస్తే అది ఏమీ కాలేదు. అసలు పవన్ కళ్యాణ్ మీద తాడు బొంగరం లేకుండా ఈయన యంగ్ మ్యాను, ఇంకా సూపర్ స్టార్గా ఉండి 1 పొజిషన్లో ఉండగానే ఆయన సినిమాల్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రామారావు గారిలాగా పార్టీ ప్రచార సమయంలో ఆయన ఏం సినిమాలు తీయలేదు. తీసుంటే బాగానే ఉండదు కదా, హిట్ అయితే యూత్ ఇంకా కేరింతలు కొట్టేవాళ్ళు కదా. నేను సినిమాలు మానేస్తున్నానని ప్రకటన కూడా చేశాడు, రామారావు గారు ఏం ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రకటన చేసిన రోజు వీళ్ళు ఏమైనా చర్చించారా, ఇంత పెద్ద సూపర్ స్టార్ ఖాళీ చేస్తున్నాడు ఈ స్థానంలోకి ఎవరు వస్తారు ఏం జరుగుతుంది ఏం చర్చించలేదే. ఆ ప్రకటన చేస్తే దానికి ఏం విలువ లేదు. ఇప్పుడు ఆయన ఏమీ చేస్తున్నాడో లేదో తెలియకుండానే దాని మీద ఒక చర్చ, సీనియర్ సంపాదకులు కూడా దాన్ని చర్చిస్తున్నారు, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను చెప్పింది ఏంటంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆ విషయంలో ఎన్టీఆర్ కంటే బెటర్. చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం దాదాపు ముగుస్తుందన్నప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు తప్ప ఈ మధ్య 4 ఏళ్లలో ఆయన సినిమాలు చేయలేదు. చేసిన సినిమా మళ్ళీ కలెక్షన్ల వర్షం కురిపించింది కదా. కాబట్టి అన్నదమ్ములు ఇద్దరికి ఆ విషయంలో మనము మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. పవన్ కళ్యాణ్ నిజంగా రేపు సినిమా తీస్తే ఏం సినిమా తీశారు, తీశారా లేదా ఎలాంటిది తీశారు దాని మీద మాట్లాడవచ్చు. కానీ ఆయన అవహేళన చేయడం కోసం ఈయన ఇక్కడ అయిపోయింది ఈయన పని కాబట్టి మళ్ళీ సినిమాలకు వెళ్ళాడని, లేదు ఊరికినే ప్రజలను చులక అనడం అది అది సమంజసం కానీ నా దగ్గర ఏం ఆధారం లేదు. మీ దగ్గర ఉందా ఆయన సినిమాలోకి వెళ్తున్నట్టు? క్లారిఫైయింగ్ ద నేను నిజంగా అడుగుతున్నాను, నేను మీకు ఎక్కడన్నా అలాంటి సమాచారం లభించిందా ఆయన మళ్ళీ సినిమాలకు తిరిగి వెళ్తున్నారని? నేను అనుకుంటాను ఆయన ప్రజలతో ఉంటారు. ఒకటి అలా సినిమాలు చేస్తున్నా కానీ ప్రజలతో ఉండడానికి అదేమో ఆటంకం కాదు. రామారావు గారు లాంటి షష్ఠి పూర్తి కథానాయకుడు 3 సినిమాలు 4 సినిమాలు చేసి కూడా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటల్ని మీ దగ్గర క్లారిఫై చేసుకునే దాంట్లోనే భాగం సార్ ఇది. నేను ఊరికనే అడిగాను, మిమ్మల్ని విమర్శించట్లేదు. ఇఫ్ యూ గాట్ ఎనీ ఉంటే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం, దాన్ని కూడా తెలిసి మనం మాట్లాడతాం. నా దగ్గర అలాంటి సమాచారం ఏం లేదు. అంత తొందరగా ఆయన మాట మార్చేసి రంగు పూసుకుంటాడని, ఎందుకంటే ఆయన సినిమాలు చేసినప్పుడు కూడా చాలా ఆలస్యంగా ఒక సినిమా విడుదలై ఇంకో సినిమాకి చాలా గ్యాప్, కొన్ని సినిమాలు మినహాయిస్తే చేస్తే బ్రిస్క్గా చేయటము, చేయకపోతే చాలా గ్యాప్ తీసుకోవడము పరిపాటి. అందుకని అంత హడావుడిలో ఉన్నాడని నేను అనుకోవట్లేదు. వీళ్ళు ఊరికే అనడానికి అది కూడా ఒక రాయటం తప్ప. సార్ ఇక ఒక మాట చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజధాని డెవలప్ అయిందా లేదా? నేను దాని పుస్తకమే రాశానండి, అమరావతి అడుగులేటని. రాజధాని డెవలప్మెంట్ చాలా నత్తనడక నడుస్తుంది, దానికి నిధులు కూడా లేవు. నా బ్రాండ్ ఇమేజ్ చాలా గొప్పది, నా బ్రాండ్ ఇమేజ్ చూసి జనం అంతా వస్తారని చెప్పిన చంద్రబాబు నాయుడు బాండ్లు విడుదల చేశాడు డబ్బులు రాక. మళ్ళీ బాండ్లు విడుదల చేస్తే నా ఇమేజ్ బాగుంది కాబట్టి బాండ్లు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు 57,000 కోట్లు కావాలి అమరావతికి. రైతుల దగ్గర తీసుకున్న పొలం తాకట్టు పెట్టి వాళ్ళు అప్పు తెస్తున్నారు. అందుకని అమరావతి నడక వేగం ఏమాత్రం సంతృప్తికరంగా. మరి ఈ అప్పులు ఎలా తీరుస్తారు సార్? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఆ చర్చ చేయాల్సి ఉంటుంది. కేంద్రం సహాయం చేయలేదు, కేంద్రం ఇచ్చిన మేరకు కూడా వీళ్ళు, ఎందుకంటే మన చేతుల్లో లేదు ఆ ప్రణాళిక, మొత్తం సింగపూర్ చేతుల్లో ఉంది. ఎక్కడేం కట్టాలి ఎక్కడేమొస్తుంది చంద్రబాబు కూడా చెప్పలేడు. సో మొత్తం మనం సింగపూర్ వాడు పైసా పెట్టాడు, వాడు మొత్తం కలిసి 130 కోట్లు ఎన్నో పెడతానని అది చెప్పారు చివరికి. అది కూడా అమ్ము ఈ లోపల వాడు అమ్ముకోవచ్చు మన భూమి. కాబట్టి అమరావతి మీద నా పుస్తకం అది మేము కొత్త ప్రభుత్వం వచ్చాక చర్చిద్దామని విడుదల చేశాము, కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక చర్చిద్దామని ఆగుతున్నాము. అమరావతి అడుగులేటు అని దాని టైటిల్. అది చాలా అసంతృప్తిగాను
అరకొరగానూ ఉంది అమరావతి. ఇక ఇప్పుడున్న రాజకీయాల్లో నిజాయితీ ఉందా లేదా అంటే మీ సమాధానం ఏంటి? నిజాయితీ నిబద్ధత తగ్గుము బాగా అదృశ్యమైపోతున్నాయి కదా. నిజాయితీ ఉంటే ఇంత తొందరగా ఈరోజు ఒక చొక్కా మార్చినట్టుగా పార్టీలు ఎలా మారుస్తారు, ఇష్టానుసారం ఎలా మారిపోతారు, మాటలు మారుస్తున్నారు, రంగులు మారుస్తున్నారు, పార్టీలు మారుస్తున్నారు. కాబట్టి నిబద్ధత అనేది దాదాపుగా లేదు. నేననేది ఎందులో ఉన్నా ప్రజలకు ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. కొత్తగా వచ్చే ప్రభుత్వం మీద ఆ బాధ్యత కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే విభజిత రాష్ట్రం కాబట్టి అనేక సమస్యలు వెన్నాడుతున్నాయి. వీళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు మాత్రమే చాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంత చక్కటి విశ్లేషణ అందించారు, ఎన్నో తెలియని విషయాలు మాకు తెలియజెప్పారు. ధన్యవాదాలు సార్. నమస్కారం అన్న. సో చూసారు కదా, ఇది ఇవాళ టాపిక్. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.